వెరీ గుడ్ ఈవినింగ్ డే ట్వల్వ్ సెవెన్ థౌజండ్ ప్లస్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం జనరల్ స్టడీస్ అండ్ జీకే నుండి సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి క్లాసెస్ చూడండి శ్రద్ధగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సో మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కొద్దిగా మెయిన్ నుండి కూడా సపోర్ట్ ఉంటే నేను చాలా సంతోషిస్తాను షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓకేనా సో ఇండియన్ పాలిటీ స్ట్రాటజీకే కంప్యూటర్ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయాయి మీకు అవైలబుల్ ఉంది రెండు కూడా నైంటీ పర్సెంట్ అయిపోయింది మీకు అవైలబుల్గా ఉంది అండ్ రైల్వే కోర్సెస్ ప్రజెంట్ మోడర్న్ హిస్టరీ నేను చేస్తూ ఉన్నాను సో నాకు వీలున్నప్పుడల్లా చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అండ్ మీకు ఇంకొక టూ డేస్ నుండి మీకు పర్ డే హండ్రెడ్ క్వశ్చన్స్ మీకు యాప్లో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది ఈ సెవెన్ థౌజండ్ ప్లస్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సో కమింగ్ టు ద క్లాస్ ప్రీవియస్ క్లాస్లో మనం టూ సెవెంటీ ఫైవ్ వరకు అయితే నేర్చుకోవడం జరిగింది ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ నేర్చుకుందాం సెల్యుకస్ నికేటర్ను ఎవరు ఓడించారు హూ డిఫీటెడ్ సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్త మౌర్య ఈ సెల్యుకస్ నికేటర్ని ఓడించడం జరిగింది భారతదేశంలో వర్ణ వ్యవస్థ వెనుక ఉద్దేశం ఏంటి అసలు దీని వెనుక ఏ విధంగా వచ్చిందని చూసినట్లయితే వాట్ వాజ్ ద పర్పస్ బిహైండ్ ద వర్ణ సిస్టమ్ ఇన్ ఇండియా ఆక్యుపేషనల్ డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ మనం చేసే వృత్తిని బేస్ చేసుకొని మనం చేసే శ్రమను బేజ్ చేసుకొని డివైడ్ అయితే చేయడం జరిగింది అండ్ మహావీరుని తల్లి ఎవరు హూ వాజ్ ద మదర్ ఆఫ్ మహావీర త్రిశాల అండి జాన్ మార్షల్ ఆర్డి బెనర్జీ అలెగ్జాండర్ కన్నింగ్హమ్ మరియు దయారం సాహినీలలో హరప్పా నాగరికతను మొదట ఎవరు కనుగొన్నారు ఎమంగ్ జాన్ సో క్వశ్చన్ దయారామ్ సాహిని మీకు ఇవి ఇర్రెగ్యులర్ క్వశ్చన్స్ అండి మనం చెప్పుకునేది ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఇంతలో ఇర్రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ మనం వన్స్ ఒకసారి ఇవి అయిపోయాక కూడా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం అజంతా చిత్రాలలో వివరించిన కథాంశము ద స్టోరీ లైన్ డిస్క్రైబ్డ్ ఇన్ ద అజంతా పెయింటింగ్స్ ఈజ్ ఫ్రమ్ జాతక కథలు అజంతా చిత్రాలు అనగానే మనం జాతక కథలు అని గుర్తుకోవాలి గుర్తుపెట్టుకోవాలి జాతక కథలు అనగానే బౌద్ధమా జైనమా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అత్యంత పురాతన విశ్వవిద్యాలయం ఏది మన కింద ఆప్షన్స్ ఇస్తాడు అందులో విచ్ వాజ్ ద మోస్ట్ ఏన్షియంట్ యూనివర్సిటీ నలందా విశ్వవిద్యాలయం వాళ్ళ కింద ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లోనే ఇది ఉంటుంది అజాతశత్రు ఉదయన్ బింబిసార మరియు బిందుసారలలో మౌర్య వంశానికి చెందిన పాలకుడు ఎవరు సో ఆన్సో విచ్ రూలర్ బిలాంగ్ టు ద మౌర్యన్ డినస్టీ బిందుసారా నాట్ బింబిసారా ఇట్ ఈస్ బిందుసార ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మరియు తమిళనాడులలో సంగం చరిత్రకు సంఘం యుగం చరిత్రకు సంబంధించినది ఏ రాష్ట్రం ఏమంగ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అండ్ తమిళనాడు ద సంగం ఏజ్ ఈజ్ రిలేటెడ్ టు ద హిస్టరీ ఆఫ్ తమిళనాడు భారతీయ సంగీతం యొక్క మూలాన్ని ఏ పురాతన గ్రంథంలో కనుగొనవచ్చు ఇన్ విచ్ ఏన్షియన్ టెక్స్ట్ క్యాన్ ద ఆరిజిన్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ బి ట్రేస్డ్ సామవేద సాహిత్యంలో ఓకేనా సో ఇది టైప్ చేయడం అయినా ఎడిట్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అండి సో దీన్ని కష్టాన్ని అర్థం చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి ఓకే చార్లెస్ మానస్ కన్నింగ్హం ఎం వీలర్ మరియు పిఎస్ వత్సలలో హరప్పా సంస్కృతిపై అధ్యయనాలకు సంబంధం లేని వ్యక్తి ఎవరు విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద స్టడీ ఆఫ్ హరప్పన్ కల్చర్ పిఎస్ వత్స పుహార్ నగరానికి పునాది వేసిన చోళుడు ఎవరు విచ్ చోళార్యూలర్ లేట్ ద ఫౌండేషన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ పుహార్ కరికాల రాజు ఓకేనా కరికాల అశోకుడు తన శాసనాలన్నింటిలో ఏ విధమైన ప్రాకృత్యాన్ని ఏకరీతిగా ఉపయోగించాడు విచ్ టైప్ ఆఫ్ ప్రాకృత్ వాజ్ యూనిఫామ్లీ ఎంప్లాయిడ్ బై అశోక ఇన్ ఆల్ హీజ్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు మాఘది కొన్ని వర్డ్స్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి తెలుగు స్టూడెంట్స్ కూడా రాగి కాంస్యము ఇనుము మరియు టెర్రకోటలో హరెప్ప నాణ్యాల తయారీలో ప్రధానంగా ఏ పదార్థము ఉపయోగించబడినది ఎమంగ్ కాప బ్రాన్స్ ఐరన్ అండ్ టెరకోటా విచ్ మెటీరియల్ వాజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ద మింటింగ్ ఆఫ్ హరప్పన్ కాయిన్ టెరాకోటా హరప్పనగానే టెరకోటా అనేది గుర్తుపెట్టుకోండి మత గురువులు వేదానంతర కాలంలో వేదాలు మరియు బ్రాహ్మణ మతాన్ని ఏ పేరుతో వ్యతిరేకించారు బై విచ్ నేమ్ వేర్ ద రిలీజియస్ టీచర్స్ అపోజిట్ టు వేదాస్ అండ్ బ్రాహ్మిన్స్ నోన్ యాజ్ ఇన్ ద పోస్ట్ వేదిక్ పీరియడ్ శ్రమణులు శ్రమణాస్ అంట శ్రమణులు భారతదేశంలో రెండవ పట్టణీకరణ యొక్క సారాంశంగా ఏ రకమైన కుండలు పరిగణించబడతాయి విచ్ టైప్ ఆఫ్ పోటరీ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద ఎపిటోమ్ ఆఫ్ సెకండ్ అర్బనైజేషన్ ఇండియా నార్థర్న్ బ్లాక్ పాలిషిడ్ వే సో నల్లగా నల్ల ఆ టైప్ అనుకోండి బ్లాక్ కలర్గా పాలిషింగ్ చేసినవి తక్షిలాకు ఆదరణ రావడానికి గల కారణము ద రీజన్ బిహైండ్ ద పాపులారిటీ ఆఫ్ తక్షిలా వాజ్ గాంధార కళ గాంధార కళ నాట్ తక్షశిల ఇట్ ఈస్ తక్షిల ఓకే భారతదేశంలో బంగారు నాణ్యాలను మొదటిసారిగా పరిచయం పరిచయం చేసింది ఎవరు హూ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ గోల్డ్ కాయిన్స్ ఇన్ ఇండియా గ్రీకులు భారతీయ మరియు గ్రీకు కళల లక్షణాలను సంశ్లేషణ చేసినట్లు భావించే కళాశైలిని ఏమంటారు ద ఆర్ట్ స్టైల్ విచ్ ఈజ్ కన్సిడర్డ్ టు హ్యావ్ సింథసైజ్డ్ ద ఫీచర్స్ ఆఫ్ బోత్ ఇండియన్ అండ్ గ్రీక్ ఆర్ట్ ఈజ్ నోన్ యాజ్ గాంధర ఆర్ట్ నెక్స్ట్ హరప్ప ప్రజలు పత్తి ఉత్పత్తిలో మొదటివారు ద హరప్పన్ పీపుల్ వెర్ ద ఫస్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ కాటన్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రేట్ స్టోన్ కల్చర్ ఫైవ్ హండ్రెడ్ బిఫోర్ క్రీస్ టూ హండ్రెడ్ బిఫోర్ క్రీస్త్ దక్షిణ భారత చరిత్రలోని చారిత్రక కాలాన్ని మనకు పరిచయం చేస్తుంది ఇది వేటిని ఉపయోగించడం ద్వారా గుర్తించబడింది ద గ్రేట్ స్టోన్ కల్చర్ ఇంట్రడ్యూసెస్ అస్ టు దట్ హిస్టారికల్ పీరియడ్ ఆఫ్ సౌత్ ఇండియన్ హిస్టరీ విచ్ వాజ్ మార్క్డ్ బై ద యూజ్ ఆఫ్ బ్యూరియల్ సరౌండెడ్ బై లార్జ్ మెగాలిథిక్ పెద్ద మెగాలిథులతో చుట్టబడిన ఖననాలు గ్రీకు రోమన్ కళ యొక్క సామర్థ్య స్థానం యొక్క స్థానం ఇది విచ్ వాజ్ ద సీట్ ఆఫ్ గ్రీకో రోమన్ ఆర్ట్ ఘాంధారా అజంతా పెయింటింగ్స్ ఏ కాలానికి సంబంధించి విత్ విచ్ పీరియడ్ ఆర్ ద అజంతా పెయింటింగ్స్ అసోసియేటెడ్ గుప్తా పీరియడ్ సింధు లోయ నాగరికత ఏ చారిత్రక కాలానికి చెందినది టు విచ్ హిస్టారికల్ పీరియడ్ డిడ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిలాంగ్ టు బ్రాంజ్ ఏజ్ కా సాంచి ఎందుకు ప్రసిద్ధి చెందినది వై ఈజ్ సాంచి ఫేమస్ బికాస్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ స్తూప ఇస్ దే అతిపెద్ద బౌద్ధ స్థూపలు సింధు ప్రజల ప్రజల ప్రధాన జీవనాధారము ఏది వాట్ వాజ్ ద చీఫ్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఆఫ్ ద ఇండస్ పీపుల్ అగ్రికల్చర్ వ్యవసాయం అంటే సో మనం ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్సే డిస్కస్ చేస్తా ఉన్నాం కనుక అవే మనం నేర్చుకుంటా ఉన్నాం సపరేట్ మనకి థియరీ క్లాసెస్ చెప్తూనే ఉన్నాను చూడండి అక్కడ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఓకేనా సో మీ నుండి కోరుకునేది షేర్ అండ్ లైక్ మనం వీలున్నప్పుడల్లా క్లాసెస్ చెప్తా ఉన్నాం సో క్లాసెస్ చెప్పే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఐ విష్ వెరీ గుడ్ లక్